ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తనను రిటైన్ చేసుకోలేదన్న కసో మరెంటో ఈ ఇండియన్ ఆటగాడు దుమ్ము రేపుతున్నాడు. ఆ ఆటగాడి పేరు నారాయణ్ జగదీశన్, ఎన్ జగదీశన్. లిస్టియా క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఇండియాలో విజయ్ హజారే ట్రోఫీ జరుగుతోంది. తమిళనాడు తరపున ఆడుతున్న జగదీశన్ అరుణాచల్ ప్రదేశ్పై బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 277 పరుగులు చేశాడు. ఇందుకు అతను ఆడిన బాల్స్ 141 మాత్రమే, 25 ఫోర్స్, 15 సిక్స్లు ఉన్నాయి, 196 స్ట్రైక్ రేట్. ఈ వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడే క్రమంలో అనేక రికార్డులను బ్రేక్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. లిస్టియా క్రికెట్లో ఈ 277 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్. అంతకుముందు అలిస్టర్ బ్రౌన్ అనే ఆటగాడు 2002లో 268 స్కోర్ చేశాడు. మహిళల క్రికెట్లో అయితే శ్రీపాలి వీరకోడి 2007లో 271 పరుగులు స్కోర్ చేశారు. సో ఇప్పుడు ఓవరాల్గా ప్రపంచమంతా లిస్టియా క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు జగదీశందే. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం రోహిత్ శర్మ చేసిన 264 రికార్డు. మెన్స్ లిస్టియా క్రికెట్లో వరుసగా 5 ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా జగదీశన్ నిలిచాడు. ఇంతకుముందు కుమార్ సంగకర, అల్వెరో పీటర్సన్, దేవదత్ పడికల్ 4 సెంచరీలు మాత్రమే చేశారు. ఈ ఏడాది జగదీశన్ వరుసగా 114, 107, 168, 128 ఇప్పుడు 277 స్కోర్ చేశాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. జగదీశన్ భారీ ఇన్నింగ్స్ దయతో తమిళనాడు టీంకు మరో అరుదైన రికార్డు దక్కింది. మెన్స్ లిస్టియా క్రికెట్లో మొదటిసారిగా ఓ జట్టు 500 పరుగులు దాటింది. ఇప్పటిదాకా ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ పై చేసిన 498 అత్యధికం. ఇప్పుడు ఆ రికార్డు తమిళనాడు పేరిట చేరింది. ఈ 277 పరుగుల ఇన్నింగ్స్లో జగదీశన్ సెంచరీకి తీసుకున్న బాల్స్ 114. లిస్టియా క్రికెట్లో ఇదే సంయుక్తంగా వేగవంతమైన శతకం. ఇంతకుముందు రికార్డు కూడా 114 బాల్సే అయినప్పటికీ ఇప్పుడు జగదీశన్ దాన్ని సమన్ చేశాడు. ఇంతకుముందు ట్రావిస్ హెడ్ 114 బాల్స్లోనే ఈ రికార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో జగదీశన్, సాయి సుదర్శన్ మధ్య 416 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదైంది. లిస్టియా క్రికెట్లో ఏ వికెట్కైనా సరే 400 పార్ట్నర్షిప్ నమోదవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో జగదీశన్ ఇప్పటిదాకా 799 పరుగులు చేశాడు. ఇది రెండో అత్యధికం. ప్రస్తుత రికార్డు 827 పరుగులతో పృథ్వీ షా పేరు మీద ఉంది. ఈ సీజన్లో ఇంకా మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి జగదీశన్ ఆ రికార్డు దాటేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే మరికొన్ని రోజుల్లో జరగబోయే ఐపీఎల్ వేల ముందు జగదీశన్ తన అద్భుతమైన ఫామ్ నిరూపించుకుంటున్నాడు. సిఎస్కే తనను వదిలేసుకుందని బాధపడక్కర్లేదన్నమాట. ఈ ఫామ్ ప్రకారం వేలంలో ఎవరో ఒకరు అతన్ని దక్కించుకునే అవకాశం లేకపోలేదు.